फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतो प्रेम तो आदरिस्तुन्नटुवंटि प्रति पिरमिड मास्टर को प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु। मरी ई रोजु ई वीडियोलो मन मरोक अद्भुतमैनटुवंटि विशेषमैन अंशानि गुरिंचि तेलुसुकुंटुन्नाम। तर्वात इदि चाला इंपार्टेंट ना జీవితం నా చేతుల్లోనే ఉంది అన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది। నా జీవితం ఎవరి చేతుల్లో ఉంది ఇంకెవరి చేతుల్లోనూ లేదు। నా జీవితం నా చేతుల్లోనే ఉంది నేను ఎలా అనుకుంటే అలా వెళ్తుంది అలా నడుస్తుంది। నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి నేనే డైరెక్టర్ నేనే స్క్రీన్ ప్లే ఇది తెలుస్తుంది। మరి మన జీవితాన్ని నడిపించేటివి ఏంటి అనేది ఏవి అంటే మన ఆలోచనలు మన మాటలు మన చేస్తులు ఈ మూడే। మన ఆలోచనలు మన మాటలు మన చేస్తులు మన జీవితం సరిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఆలోచనలు మార్చుకోవాలి మాటలు మార్చుకోవాలి కర్మలు మార్చుకోవాలి। ఈ మూడు మార్చుకునేస్తే జీవితం సెటరేట్ అయిపోతుంది। సింపుల్ మనం ఎవరి మీదో నెట్టేస్తాం। నా జీవితం ఇలా అయిపోయడానికి కారణం మా మేనమామ వాడే నాకు ఈ పెళ్లి చేశాడు అందువల్ల నేను ఇలా అయిపోయాను అని రోజు వాడిని తిడతా ఉంటాం అంతే కదా। ఏ మేనమామ అయినా ఏ అన్నైనా ఏ తల్లైనా ఏ తండ్రైనా సరే మీరు హ్యాపీగా ఉండాలనే మీకు పెళ్లి చేస్తారు। ఇంకొకటి ఏంది ఆల్రెడీ మీకు పెళ్లి అయిపోయింది ఇక్కడ వీళ్ళ మధ్యవర్తిత్వంతో నాటకం జరిగింది అంతే। సో ఎప్పుడైతే మనం నా జీవితం ఎలా అయిపోవడానికి కారణం ఇంకొకరు వైపు వేలెత్తి చూపిస్తూ వస్తామో దానివల్ల మన శక్తి అంతా తగ్గిపోతుంది। గుర్తుపెట్టు ఇక్కడ 2 గంటల ధ్యానం చేయండి అక్కడికి పోయి వేరే వాళ్ళని మాట్లాడండి ఈ 2 గంటల ధ్యానం అక్కడ అయిపోయింది అట్టే మనం చాలా ఖర్చు పెట్టేస్తుంటాం। ధ్యానమేమో గంటలు గంటలు చేస్తాం శక్తి వస్తుంది కొండకి సిల్లు వేసుకుంటాం ఎంత ఎనర్జీ వచ్చినా ఏమీ లాభం వెళ్తా ఉంటుంది కిందకి। కాబట్టి ఒకటే అనుకోవాలి నా జీవితం ఎలా నడుస్తుందో దానికి కారణం నేనే ఇంకెవ్వరు కాదు ఇంకెవ్వరు కాదు। మన ఏలుని ముందుకు చూపించడం మానియాలి పైకి చూపించడం మానియాలి ఇవి రెండే మనకు తెలుసు। ఇటువైపు చూపించుకోం ఒకటి ఎదుటివాడు లేదంటే పైవాడు ఆయనైతే ఏమని అడగరా ఎదుటివాడైనా అరస్తాడు వచ్చి నేనేం చేశానని ఆయనైతే ఏమని అడగల చూస్తూ ఉంటాడు పాపం। సో కాబట్టి నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేనే అన్నటువంటి సత్యము తెలుసుకునేందుకు ధ్యానం చేయాలి। మనం ఈ ధ్యానం యొక్క అసలైన లక్ష్యం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనలోని దైవత్వాన్ని మనం ఎరుకులోకి తెచ్చుకునేదానికి ధ్యానం చేయాలి। ఇది మన ధ్యానం యొక్క అసలైన లక్ష్యమే। నాకు అనారోగ్యం బాగాలేదు అర్థమైందా ఆ అనారోగ్యం ఎందుకు వచ్చింది అని అంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేదానికి అనారోగ్యం వచ్చింది గుర్తుపెట్టుకోండి। కాబట్టి ఏం చేయాలి మీరు ప్రతిరోజు అనారోగ్యానికి దండం పెట్టుకోవాలి థాంక్స్ చెప్పాలి। అనారోగ్యం రాబట్టి నేను విజయమ్మ సెంటర్ ఎత్తుకోబట్టి నేను ధ్యానం చేయబట్టి నేను దేవుణ్ణి అనే సత్యం నాకు తెలిసింది కాబట్టి ఆ అనారోగ్యానికి థాంక్స్। అంటే నీలో ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రూపేణా నువ్వు ఇక్కడ తీసుకురాబడతావు పైన వాళ్ళు గమ్ముగా ఉండరు వాళ్ళు ఏదో ఒక రూపంలో నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారని। అందుకనే నేనేం చెప్తుంటానంటే దయచేసి ధ్యానాన్ని మందులాగా వాడబాకండి ధ్యానాన్ని మందులాగా వాడద్దు దాని వెనకాల ఎంతో సత్యం ఉంది మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన సత్యాలు ఉన్నాయి వాటిని తెలుసుకునేదానికి ప్రయత్నించండి। అనారోగ్యం అన్నది చాలా చిన్నది అది తగ్గిపోతుంది తగ్గిపోయింది కదా అని మనం ధ్యానాన్ని మానేయకూడదు। నేను అలా మానేసి ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను ఆ బజార్లో తిరగతా సినిమాకు పోయి ఉంటా నన్ను ఈ ధ్యానంలోకి తీసుకొచ్చింది ఒక అనారోగ్యమే చాలామంది అట్లే వచ్చుంటారు అంతే కదా అది రాకపోతే రారు కదా। సో కాబట్టి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం ఎరుకులోకి తెచ్చుకోవాలి నేను దివ్యాత్మ స్వరూపాన్ని నేనే దేవుణ్ణి అన్నటువంటి సత్యం మనకు తెలియాలి అని అంటే ఏం చేయాలి ధ్యానం చేయి మొట్టమొదట తెలుస్తుంది ఏమని నేనే దేవుణ్ణి అనే సత్యం తెలుసుకుంటాం। తర్వాత ఇంకొంచెం ముందుకెళితే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళే అడు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి నా చుట్టూ ఉన్న జంతురాజ్యం వృక్షరాజ్యం ఇవి కూడా దేవుళ్ళే అన్నటువంటి సత్యం మనం తెలుసు ఇందుకోసం మనం ధ్యానం చేయాలి। తర్వాత మనం ఏదైతే ఈ శక్తి తీసుకుంటున్నామో ఈ దైవశక్తి ధ్యానశక్తి ఏదైనా అనుకోండి సో ఈ ధ్యానశక్తితో మన జీవిత అనుభవాలను మనం ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చు దానికోసం ధ్యానం చేయాలి। మన జీవిత అనుభవాలను ఇప్పుడు నేను నాకు నీళ్లు కావాలి అవసరం నేను అడిగానా కిరణ్ నీళ్ళు తెచ్చాను అడిగానా నాకు లోపల అనిపిస్తూ ఉంది నీళ్లు తాగాలి అని ఏమైంది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి నీళ్ళు వచ్చేసాను నా దగ్గరికి అంటే ఎస్ మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్ని స్పష్టంగా మనం అనుకున్నప్పుడు
అది మన జీవితంలోకి వస్తుంది. మన జీవితాన్ని మనం ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. స్టీరింగ్ మన చేతిలో ఉంది, అంతే, ఇంకేం లేదు, మీ ఇష్టం. అలా తిప్పుకునేదానికి భగవంతుడు మానవుడికి ఇచ్చిన వరమే ఆలోచనలు. ఆ ఆలోచనలతో మనం మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా అద్భుతంగా మలుచుకోవచ్చు. సేతు మాస్టర్ క్లియర్గా చెప్తాడు, ఇప్పటి వరకు నీ జీవితం దరిద్రము, దుఃఖము, అనారోగ్యము, బాధలు, కష్టాలతో ఉన్నా సరే ఈ క్షణంలో నువ్వు చేసేటువంటి అద్భుతమైన సంకల్పం నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది అంట. ఒక మంచి థాట్, మంచి ఆలోచన రిలీజ్ చేయాలి, అలా చేసినప్పుడు మారిపోతుందని. ఇక్కడ మనం పొందేటువంటి ధ్యాన శక్తి, దైవశక్తి మనం మనకి ఎలా కావాలంటే అట్లా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకుంటే నీ జీవితం అలా ఉంటుంది, నీకు ఫలితం అలా వస్తుంది. నువ్వు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, ఈ 1 లక్ష రూపాయల జీతంతో నువ్వు దాన్ని ఖర్చు పెడతావు కదా మంచి పనులకి, కుటుంబం కోసం, అన్నిటికీ మంచి ఖర్చు పెడుతుంటే నీ జీవితం మంచిగా ఉంటుంది. అలా కాకుండా చెడు వ్యసనాలు, తాగుడు, జోదము, అర్థమైందా, వీటికి ఖర్చు పెట్టేస్తూ ఉంటే నీ జీవితం భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అలాగే ఈ ధ్యానశక్తి కూడా మనం పొందేటువంటి ధ్యానశక్తి ఎప్పుడు కూడా అది రెట్టింపు అవ్వాలే కానీ అది తగ్గిపోకూడదు, తగ్గిపోకూడదు. ఎలా రెట్టింపు అవుతుంది, ఎలా తగ్గిపోతుంది అంటే సరైన కర్మలు చేస్తే రెట్టింపు అవుతుంది, సరికాని కర్మలు చేస్తే తగ్గిపోతుంది. సింపుల్, అది మన చేతుల్లోనే ఉంది. దాన్ని పెంచుకోవడమా తుంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. సో మన ధ్యాన శక్తిని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అది కూడా మంచి పనులకు ఖర్చు పెడితే చక్కగా నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ఫలితాలు పొందుతావు. సరికాని పనులకు నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావంటే నేనేగా నిజంగా ధ్యానినైతే, నా ధ్యాన శక్తికి అంత పవర్ ఉంటే నా తోడికోడలు అట్టయిపోవాలి ఇట్టయిపోవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మన ఎనర్జీ డబుల్ కింద పడిపోతుంది, దబ్బని అయిపోయింది. అదే చెప్పేది, అంటే సరైన వాటికి ఖర్చు పెట్టండి మీ శక్తిని. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ధ్యానం చేస్తే శక్తి ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఎవరికైనా, రాక్షసుడు ధ్యానం చేసినా, నరుడు ధ్యానం చేసినా, నారాయణుడు ధ్యానం చేసినా శక్తి అదే. కాకపోతే అవి ఎలా ఖర్చు చేసే దాన్ని బట్టి నీ ఎదుగుదల ఉంటుంది. పరుల హితం కోరి నువ్వు ఖర్చు పెట్టావా, ఎస్, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. తర్వాత ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఉన్నత లోకాల జ్ఞానాన్ని అందుకునేదానికి ధ్యానం చేయాలి, దీనికోసం ధ్యానం చేయాలి. అంటే ఇక్కడ ఏదో వేణు సారో, రాఘవేంద్ర సారో, ఇంకొక సారో, ఒక మేడమో చెప్పడం కాదు, ఇదే కాదు జ్ఞానం. ఇంతకంటే ఎంతో జ్ఞానం ఉంది, అది స్వీయంగా మనం తెలుసుకోవాలి. అది ప్రత్యక్ష జ్ఞానం, ఇది పరోక్ష జ్ఞానం. మనం పుస్తకాల ద్వారా, మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా పొందేటువంటి జ్ఞానం ఎలాంటిది, పరోక్ష జ్ఞానము. ఇది అవసరమే, ఇది అవసరమే. అలా కాకుండా ధ్యానంలో కూర్చొని చక్కగా మనం ప్రశ్నించుకొని మనము ఉన్నత లోకాల నుంచి తీసుకోవాలి జ్ఞానాన్ని. ఆ ఉన్నత లోకాలు మన కళ్ళకు కనపడవు, మన కళ్ళకు కనపడవు కాబట్టి అవి ఉన్నాయా అనే డౌట్ వస్తుంది మనం. ఈ 2 కళ్ళు మూసేస్తే ఆ 3వ కన్ను తెలుసుకుంటుంది, అప్పుడు చక్కగా ఉన్నత లోకాలతో మనం కనెక్ట్ అవుతాం, అక్కడి నుంచి చక్కటి జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. సో ఉన్నత లోకాల నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనము అందుకోవాలి. అది కేవలము యోగత్వం ద్వారానే సాధ్యం, ఇంకే మార్గం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇంకే మార్గం లేదు. సో దీనికోసం ధ్యానం చేయాలి మనం. ఎంత ధ్యానం చేస్తే అంత లోకాల నుంచి మనకు అద్భుతమైన జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన జ్ఞానం మనం ఏం చేయాలి, అందరికీ పంచేయాలి. ఆ తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ అద్భుతంగా పంచేయాలి. ధ్యానం చేసి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇంకొకటి, చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి మెకానిజం మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు పుడుతున్నావు, ఎందుకు చచ్చిపోతున్నావు, చావు అంటే ఏంది, పుట్టుక అంటే ఏంది, వీటి రెండింటి మధ్య ఏం జరుగుతా ఉంది. అసలు నేను పుట్టానా, పుడితేనే కదా చచ్చిపోయేదే, అంతే కదా. పుట్టుక ఉంటేనే చావు ఉంటుంది, పుట్టుక లేదు అనుకుంటే చావు ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ నేను పుట్టాను అనుకుంటే ఒకరోజు నేను చచ్చాను అని అనుకుంటారు, తప్పదు. అసలు నేను పుట్టనే లేదు అని అనుకుంటే చావే లేదు. అంటే ఈ సత్యం మనకు తెలుసుకోవాలి, ఈ సత్యం మనం తెలుసుకోవాలి. మరణ భయము చేత పారిపోవురే జనులు, మరణ వార్త వినిన దుఃఖింతురెందులకో, మరణించడం అన్న మరుజన్మ ఎత్తుటే కదా, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా. నేను ఒకరోజు ఉదయాన్నే పోతూ ఉంటే ఒక అతను వచ్చాడు నా దగ్గర, వచ్చి మా మామ చనిపోయాడు, మామ బాబాయ్ చనిపోయాడు అని నేను బోర్ నేడుస్తున్నాను నా దగ్గర. అప్పుడు నేను ఈ ధ్యాన శతకం పద్యాలు రాస్తూ ఉన్నా,
ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నాడో అప్పుడే నాకు మదిలో ఇది వచ్చేసి వెంటనే గబగబరాసి మరణ వార్త వినిన దుఃఖింతురెందులకో. మరణ వార్త తింటేనే ఇక్కడ ఏడ్చేస్తుంటారు బల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నా సాయ. మరణ భయము చేత పారిపోవునే జనులు, మరణించడం అన్న మరుజన్మ ఎత్తుటే కదా. మనం చచ్చిపోయామంటే ఏమని, ఇంకొక జన్మ ఎక్కడ ఎత్తేస్తాం, అయిపోయింది. దానికి ఎందుకు ఈ రోదన? ఇంకొకటి ఏంది, ఇంకొక సత్యం ఏంది తెలుసా, ఇప్పటికే చాలాసార్లు చచ్చిపోయి ఉన్నారు మీరు, అంతే కదా. చాలాసార్లు చచ్చిపోయి ఉన్నారు, మళ్ళా చచ్చిపోతే మళ్ళీ బాధ ఎందుకు? ఒక ధ్యాని ఒక జ్ఞాని మరణాన్ని ఎంతో హ్యాపీగా ఇన్వైట్ చేస్తాడు, మరణాన్ని ఒక వైభోగంగా గడుపుకుంటాడు, అసలు మరణించడమే సుఖం అనుకుంటాడు. ఎస్, కానీ ఒక అజ్ఞాని ఏం చేస్తాడు, బాధపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. కాబట్టి ఈ చావు పుట్టకల మధ్య జరిగేటువంటి ఆ మెకానిజం మనకు తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చక్కగా మనకు ఇది అవగతం అవుతుంది. ఇంకొక సత్యం మనం తెలుసుకోవాల్సింది, ధ్యానం చేస్తే ఈ కార్యకారణ సంబంధం గురించి మనకు ఖచ్చితంగా అవగాహన కోసం మనం ఈ ధ్యానం చేయాలి. కార్యకారణ సంబంధం అంటే కారణం లేనిదే కార్యం లేదు అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఇక్కడికి నేను ఈ భూమి మీదకి ఊరికేనే రాలా, అర్థమైందే, నేను ఇక్కడికి ఊరికేనే రాలా. ఒక భార్య భర్తతో అంటుంది ఏమని, ఏమి నేనేం గాలికి వచ్చి తగులుకున్నాను ఏడా, అర్థమైందే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నన్ను ఎందుకు చేసుకున్నావు, ఒక పర్పస్ ఉంది, తొడబిల్లం పెట్టించుకో, అర్థమైందే. అంటే కార్యకారణ సంబంధం, కారణం లేకుండా కార్యం ఏది కూడా జరగదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అక్కడ, అది మనం తెలుసుకోవాలి, ఆ పర్పస్. కానీ మనం ఏం చేస్తుంటాము, అది ఏదైనా జరిగితే కూర్చొని ఏడుస్తూ ఉంటాం, కానీ అది ఎందుకు జరిగిందనే సత్యం మనం తెలుసుకో, ఎందుకంటే మనకు ధ్యానం తెలియదు కాబట్టి, సత్యం తెలుసుకోవాలి కాబట్టి. సో ఎవరైతే అద్భుతంగా ధ్యానం చేస్తారో, ఈ సాధనను కొనసాగిస్తారో, వాళ్ళు చక్కగా తెలుసుకుంటారు, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటారు. నేను ఈ భూమి మీదకు ఊరికే రాలేదు, ఏదో పని మీద వచ్చాను, ఆ పని ఏందో నేను తెలుసుకోవాలి, ఆ పనిని చేయాలి, ఆ పనినే నేను చేస్తున్నాను అన్నటువంటి సత్యం తెలుసు. అలాగే మన జీవితంలో ఎరుకను పెంపొందించుకునే దానికి ధ్యానం చేయాలి, అవేర్నెస్ పెంచుకోవాలి. ఎరుక అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఉండాలి, మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో మనం నిమగ్నమై ఉండాలి. ఆ కాన్షియస్నెస్ మనకి ఎప్పుడు పెరుగుతుందంటే ధ్యానం చేస్తే పెరుగుతుంది. అప్పుడు చక్కగా మనలో మన చుట్టూ ఏం జరుగుతుంది, అర్థమైందే, అనేది మనం తెలుసుకుంటాం. అంటే దీనికన్నిటికంటే ముందు ప్రాథమికంగా మనం ఎరుకను పెంచుకోవాలంటే ఏం చేయాలంటే, అన్నం తినేటప్పుడు టీవీ కట్ చేయాలి. ఏం చేయాలి, అన్నం తినేటప్పుడు టీవీని కట్ చేయాలి. ఏం చేయాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, సాధనలు చేయాలి. అవి కూడా చేయలేకపోతే మనం ఆడే ఉంటాం, ఏమి ఇబ్బంది లేదు. ఆ కూరలో ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఏ దినుసులు వేశారు, ఎంత రుచిగా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మన పూర్తి కాన్సన్ట్రేషను. నేను ఒకప్పుడు నేను ఎట్టంటి పెడితే అది తినేవాడిని. నేను ఒకసారి పత్రి సార్ని గమనించాను, సారు ఎట్లా తింటాడంటే భోజనం కంప్లీట్ దానికి దాంట్లో లీనమైపోతాడు, అంతే, అంత పర్ఫెక్ట్గా తింటాడు సారు, పర్ఫెక్ట్గా. సో అప్పటి నుంచి నేను మార్చుకునేసి ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలి భోజనం ఎప్పుడు కూడా. ఆ భార్య ఎంతో ప్రేమతో చక్కగా అన్ని దినుసులు వేసి ఎంతో చక్కగా వండి పెడితే నువ్వు ఆ టీవీ చూస్తా, నేను లోపల తోసేస్తా ఉన్నావు, అంతే కదా, ఏం చేస్తున్నావు, ఒక మెకానికల్గా లోపలికి వెళ్తుంది అది, అంతే, కడుపు నిండుతుంది, అర్థమైందే. ఆత్మకి అనుభూతి లేదాడు, తృప్తి ఉంది, శరీరం తృప్తి పడుతూ ఉంది, శరీరానికి తృప్తి కావాలి, ఆత్మకి అనుభూతి కావాలి, అనుభూతి కావాలి. ఆ అనుభూతి ఎప్పుడు వస్తుందంటే ఆ రుచులను ఆస్వాదించినప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. బా ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత తీయగా ఉంది, ఎంత పుల్లగా ఉంది, అన్ని రుచులు ఎంత బాగున్నాయి అని మనస్సు ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అది ఆత్మకు చేరుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ముద్దలు లోపలికి వేసేస్తున్నాం. అంటే మధ్యాహ్నం భోజనము ఒక గంట సేపు చేయాలని, రాత్రి చేసే భోజనం అరగంట అన్న తినాలి. భలే వాళ్ళు సార్ ఈ రోజుల్లో అది వేయడం సార్ కుదరుతుంది, ఎన్ని పనులు బిజీ, 10 నిమిషాలు 5 నిమిషాలు కంప్లీట్ చేస్తున్నాం భోజనాన్ని. అలా చేసినప్పుడు అన్ని రుచులు మనకు తెలియవు, దానిలో ఉన్నటువంటి ఆ షడ్ రుచుల్ని మనం హ్యాపీగా అనుభవించాలి, అనుభూతి చెందాలి. సో కాబట్టి ఆ ఎరుకని మనం పెంచుకోవాలి మనతో మనం ఉండడం. సో చివరిది, ఇది చాలా ఉపయోగపడేది మనందరికీ, మనతో మనం జీవించడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకు జీవితం ఉన్నది మన కోసం, ఫస్ట్
తర్వాత మిగతా వాళ్ళ కోసం. అంటే మనతో మనమే సరిగా లేనప్పుడు మిగతా వాళ్ళతో సరిగా ఉండం. మనతో మనం అన్ని వేళలా మనం హ్యాపీగా ఉండగలిగితే మన ఎనర్జీ అద్భుతంగా పెరుగుతుంది, అప్పుడు ఇతరులతో కూడా బాగుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం ఉన్నది ఎవరి కోసం అంటే మన కోసము ఫస్ట్, తర్వాతే భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, ఇతర తర్వాత ఇవన్నీ తర్వాత, వీళ్ళందరూ సెకండరీ అంతే. కొంతమంది ఏం చేస్తుంటారు, మొత్తం సంపాదిస్తూ ఉంటారు, ఒక్కరవ్వ కూడా తినరు వాడు, ఒక్కరవ్వ కూడా తినలేరు పాపం. ఆ వచ్చే అల్లుడు అంతా పట్టుకెళ్తాడు, మొత్తం మొత్తం పట్టుకెళ్తాడు, ఎవరో వచ్చి తినిపోతారు. మనం చాలామందిని కళ్ళతో చూస్తుంటాం. నేను ఒక అతన్ని చూశాను, నేను అప్పుడు నాకు తెలియదు ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడని. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చిన్న పని మీద వెళ్ళాను. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు బీరువాల డబ్బులు ఉంటుంది, ఎవరు పోయి అడిగిన ఇస్తాడు, వడ్డీ ఊరికే దండిగా ఉంది, లక్షల డబ్బులు ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనవాళ్ళు ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆయన అప్పట్లో పెద్ద పెట్లు ఉండేటివి కింద, మనం పెద్ద ఈ బాక్స్ అవి ఏమంటారు వాటిని, కొయ్యితోనే చేసిండేవాళ్ళు, పెద్ద పెద్ద బాక్స్ టైప్ పెట్టి ఆ పెట్టి బీగం తీసి అందులో ఒక బెల్లపు గడ్డ తీసి ఆ బెల్లపు గడ్డని వాళ్ళందరూ పెడతా ఉన్నాడు. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఈరోజు పోయి నాకు 100,000 రూపాయలు అడిగితే 100,000 రూపాయలు ఇప్పించేస్తాడు అంతే. డబ్బు ఉంది, డబ్బు ఉంది, కానీ ఏ రోజు చొక్కా వేయడు. నేను ఆయన చొక్కా వేసుకొని చూడలా. చివరికి ఏం జరిగిందంటే తను వెళ్ళిపోయాడు భూమి మీద నుంచి. అతనికి కర్మక్రియలు కూడా చేయలే కొడుకులు. హోటల్లో 10 భోజనాలు తెప్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏమైంది, తన జీవితాన్ని అంతా కూడా ఏం చేశాడు, అనుభవించాల పాపం, జీవించాల, జీవితాన్ని జీవించాల. ఎవరి కోసమో కష్టపడ్డాడు, వెళ్ళిపోయాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా సరే మనము సంపాదించేటువంటి సంపాదనలో 4 భాగాలు చేయాలి. ఏం చేయాలి, 4 భాగాలు చేయాలి. ఒక భాగం నీ కోసం, ఒక భాగం నీ కోసం, 2వ భాగం నీ సంసారం కోసం, 3వ భాగం నీ తల్లిదండ్రుల కోసం, 4వ భాగం మంచి పనులకి దానం చేసేదానికి భగవంతుడి కోసం. ఇది పద్ధతి. సో కాబట్టి ఈ జీవితం ఉండేది నా కోసమో మన కోసమో, దీన్ని మనం ఏం చేయాలి, జీవించాలి, అద్భుతంగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి. ఈ సత్యం మనకు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే ఎట్లా పడితే అట్లా పోతుంటుంది జీవితం అంత. కాబట్టి జీవితాన్ని ఆనందంగా జీవించాలి, హ్యాపీగా జీవించాలి, అనుభవించాలి, అందరికీ ఉపయోగపడాలి, అన్ని సత్యాలు తెలుసుకోవాలి అని అంటే ధ్యానమే శరణ్యము. ధ్యానం శరణం గచ్చ.